సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన బ్రాండ్ న్యూ వన్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో చూసినట్టయితే బిగ్గెస్ట్ లాంచ్ ఒప్పో రీనో ఎయిట్ సిరీస్ అయితే లాంచ్ చేశారు ఇక్కడ మనకు కేవలం మొబైల్స్ మాత్రమే కాకుండా ఒప్పో ప్యాడ్ ఎయిర్ అలాగే మనకు ఒప్పో ఎంకో ఎక్స్ టూ యొక్క బడ్స్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది సో ఈ రోజు ఈ యొక్క వీడియోలో గా దీని యొక్క డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ యొక్క మొబైల్ పైన నా యొక్క ఒపీనియన్ ఏంటి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి ఈ యొక్క మొబైల్స్ మనకు మొబైల్స్ మొబైల్సా కాదా వాళ్ళు చూసినట్టయితే ముప్పై వేలకు పెట్టారు ఇంకొకటి వచ్చేసి ఏకంగా ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది మరి ఇంత అమౌంట్ మనం దీనికి స్పెండ్ చేయాలా లేదా అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుస్తున్నాం అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన యొక్క సెకండ్ ఛానల్ నవసరి టైర్ రివ్యూస్ ఉంది అందులో నేను కొత్త కొత్త ఆర్సీ కాస్ తెప్పించి వాటి యొక్క అన్బాక్సింగ్ రివ్యూస్ టెస్టింగ్ అయితే చేస్తూ ఉంటాను మేబీ ఇదే మనకు తెలుగులో ఫస్ట్ టైం అనమాట నేను ఇలాంటి ఛానల్ పెట్టడం సో డెఫినెట్గా నాకు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఆ యొక్క వీడియో లింక్ అలాగే ఆ యొక్క ఛానల్ లింక్ కింద లో అయితే ఉంటుంది అక్కడి నుంచి మీరు విజిట్ చేసి ఆ యొక్క కి అయితే అప్రోచ్ కావచ్చు అండ్ ఈ యొక్క వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నేను ఈరోజు యొక్క వీడియోలో చూసినట్టయితే రెండు మొబైల్స్ ఒక ఒప్పో ప్యాడ్ అలాగే ఒక ఒప్పో ఎంకో ఇంకో ఏర్ ఏదైతే ఉందో ఐ మీన్ ఒప్పో ఇంకో ఎక్స్ టూ ఏదైతే ఉందో బడ్స్ ఈ యొక్క ఫోర్ ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నాను కాబట్టి మనం జనరల్ వీడియోతో కంపేర్ చేస్తే ఒక అడిషనల్గా త్రీ మినిట్స్ ఎక్కువ అయితే కావచ్చు సో ముందుకనే చెప్తున్నాను కొంచెం ఓపికతో అయితే వినండి సో ఎనిహో ముందుగా చూసినట్టయితే మనం మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇందులో మనకు రెండు మొబైల్స్ ఒకటి వచ్చేసి ఒప్పో రీనో ఎయిట్ ఫైవ్ జీ ఇంకోటి వచ్చేసి ఒప్పో రీనో ఎయిట్ ప్రో ఫైవ్ జీ మొబైల్స్ లాంచ్ చేయడం అయితే జరిగింది రెండు మనకు ఫైవ్ మొబైల్స్ ఏ కాబట్టి ఫైవ్ జీ పరంగా మీకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఎనిహో ముందు మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మీకు ఒప్పో రీనో ఎయిట్ ఫైవ్ జీ అయితే అయితే ఉందో లిటరలీ ట్వంటీ నైన్ థౌజండ్ త్రిపల్ హండ్రెడ్ రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది అండ్ ఒప్పో రీనో ఎయిట్ ప్రో ఫైవ్ జీ అయితే అయితే ఉందో ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది దీనిపైన నేను రివ్యూ వీడియో ముందుగానే చేయడం అయితే జరిగింది లిటరీ ఇంకా మ్యాక్సిమం సేమ్ అయితే అయ్యిందనమాట మరి ఒప్పో రీనో ఎయిట్ ఫైవ్ జీకి ఒప్పో రీనో ఎయిట్ ప్రో ఫైవ్ జీకి ఇక్కడ వేరియేషన్ ఉందా లేదా ఇందులో మనకు ఏ స్టెస్క్రిప్షన్ డిఫరెన్షియేట్ చేస్తుందనేది ముందుగా తెలుసుకొని ఆ తర్వాత మనకు ఒప్పో రీనో ఎయిట్ ప్రో తీసుకోవాలా ఎయిట్ తీసుకోవాలా అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది రెండు ఇట్లో మీకు ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ దీని యొక్క ప్రాసెస్ మీకు ఒప్పో రీనో ఎయిట్లో డైమెన్సిటీ థర్టీన్ హండ్రెడ్ ఇస్తే ఒప్పో రీనో ఎయిట్ ప్రోలో డైమెన్సిటీ ఎయిట్ వన్ డబల్ జీరో అయితే ఇచ్చారు సో రెండింటికి మనకు గాడికి గుర్రానికి ఉన్నంత డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట డెఫినెట్లీ డైమన్ సిటీ ఎయిట్ వన్ డబల్ జీరో మ్యాక్స్ వచ్చేసి చాలా అదుర్స్ అనిపించే విధంగా ఉంటుంది ముఖ్యంగా పవర్ఫుల్ ప్రాసర్ అనే చెప్పాలి అక్కడ మీకు స్నావర్గన్ లో కన్వర్ట్ చేస్తే స్నావర్ సెవెన్ జెన్ వన్ కి ఈక్వల్ గా అయితే అవుతుందనమాట ఒప్పో రేను ఎయిట్ కి ఇచ్చిన ఈ యొక్క డైమన్ సిటీ ఎయిట్ వన్ డబల్ జీరో మ్యాక్స్ ప్రాసర్ డెఫినెట్లీ గేమ్ కోసం కూడా ఒప్పో రీను ఎయిట్ ప్రో అయితే అద్దెరిపోతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అండ్ ఒప్పు ఎయిట్ ఫైవ్ జీ అయితే ఉందో దీంట్లో డైమన్ సిటీ థర్టీన్ హండ్రెడ్ అయితే ఇచ్చారు ప్లస్ నాట్ టూలో కూడా ఇదే ప్రాసెస్ అయితే ఇచ్చారు దీనికంటే డైమండ్ సిటీ ట్వెల్ హండ్రెడ్ ఇచ్చారు ఇది థర్టీన్ హండ్రెడ్ అయితే ఇచ్చారు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు ఇది కూడా గేమింగ్ కోసం అయితే బాగా ఉంటుంది కాబట్టి గేమింగ్ కోసం కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలనిపిస్తే మాత్రం మీరు డెఫినెట్లీ ప్రో మోడల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ రెండో డిఫరెన్స్ చూసినట్టు మనకు కనిపించేది మేజర్గా దీంట్లో దీని యొక్క డిస్ప్లే సైజెస్ అని చెప్పుకోవాలి ఒప్పో రీనో ఎయిట్ ప్రో సారీ ఒప్పో రీనో ఎయిట్ ఫైవ్ జీ అయితే ఉందో సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచు డిస్ప్లే అయితే యూజ్ చేశారు విత్ నైంటీ హర్స్ రీఫ్రెషర్ సపోర్ట్తో అండ్ ఒప్పో రీనో ఎయిట్ ప్రోకి వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచర వచ్చిన ఫుల్ హెచ్ఎప్ల ఫోల్డీ డిస్ప్లేస్ అయితే ఇచ్చారు విత్ వన్ థర్టీ హర్స్ రీఫ్రెషర్తో సో డెఫినెట్లీ డిస్ప్లేషన్లో అగైన్ మనకు రెండు బాగానే ఉంటాయి కాకపోతే ప్రో మోడల్కి చాలా బెటర్మెంట్ అయితే ఇచ్చారనమాట డిస్ప్లే సైజ్ పెద్దగా ఉండడంతో పాటు మరింత ఎక్స్ట్రా స్మూత్నెస్ అయితే ఉంటుంది సో డెఫినెట్లీ స్మూత్నెస్ సిస్టమ్ లో రెండు బాగానే ఉంటాయి కాకపోతే ఒప్పో రీనో ఎయిట్ ఫైవ్ జీతో కంపేర్ చేస్తే ప్రో మోడల్ మీకు మరింత నెక్స్ట్ షోలో అయితే ఉంటుంది రెండో వచ్చేసి మీకు ఇండిసో ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది రెండో వేరియేషన్ అనమాట రెండో డిఫరెన్స్ అని చెప్పుకోవాలి అండ్ ఆ తర్వాత థర్డ్ వేరియేషన్ చూసినట్టయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క స్టోరేజ్ టైప్ గురించి అయితే మాట్లాడుకోవాలి మీకు ఒప్పో రీ ఎయిట్ ఫైవ్ జీ అయితే ఉందో మీకు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ ఎల్పీడీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్తో వస్తాయి ఎయిట్ ప్రో వచ్చేసి మీకు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ విత్ ఎల్పి డిడిఆర్ ఫైవ్ ర్యామ్ అయితే ఉంటుంది సో బూటింగ్ స్పీడ్ వచ్చేసి ఒప్పో రేను ఎయిట్ కంటే బెటర్గా మీకు ఖచ్చితంగా ఎయిట్ ప్రో అయితే చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది అనమాట అంటే కొంచెం ఎక్కువ ఏంబి ఉన్న అప్లికేషన్స్ లాంచ్ చేసేటప్పుడు కావచ్చు మీకు ఎక్కువ ప్రాసెసింగ్ టైం తీసుకోకుండా ఒప్పో రేను ఎయిట్ ప్రో మీకు ఎయిట్ కంటే చాలా ఫాస్ట్గా ఉండటం అయితే జరుగుతుంది ఇది ఒక మేజర్ డిఫరెన్స్ మీరైతే గమనిస్తారు అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా రెండిట్లో మీకు ఎట్లోగా ఇంకా త్రీ పాయింట్ ఫైవ్ జాక్ అయితే ఏమీ ఉండదు సో ఇదే అనమాట ఇంకా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు అండ్ ఇంకోటి కెమెరా విషయంలో అయితే ఉంది మీకు ఒప్పో రేను ఎయిట్ ప్రోలో ఎయిట్ మెగాపిక్సల్ ఆటవడింగ్ లెన్స్ అయితే ఇచ్చారు మనకు డెడికేటెడ్గా కాకపోతే ఇక్కడ ఎయిట్ మెగాపిక్సల్ ప్లేస్లో ఒప్పో రేను ఎయిట్ ప్రో ఎయిట్ ఫైవ్ జీలో ఏదైతే ఉందో టూ మెగాపిక్సల్ మాత్రమే ఇచ్చారనమాట సో ఇవి ఫోర్ మెయిన్ డిస డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి మరి ఒప్పో రేను ఎయిట్ తీసుకోవాలా ఎయిట్ ప్రో తీసుకోవాలంటే డెఫినెట్లీ ఎయిట్ ప్రో అనే చెప్తాను కాకపోతే ముప్పై వేల బడ్జెట్లో ఒప్పో రేను ఎయిట్ ఫైవ్ జీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనే చెప్పాలి ఎన్నిహో ముందు మనం దీని యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం రెండిట్లో మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు రెండిట్లో ఫిఫ్టీ మెగాపిక్సల్ మెయిన్ అంటే ఐ మీన్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఓఐఎస్కి అయితే సపోర్ట్ చేస్తుంది విత్ సోనీ ఐఎంఎస్ సెవెన్ సిక్స్టీ సిక్స్ సెన్సర్ అయితే ఇచ్చారు రెండిట్లో మీకు ఫ్రెండ్స్ థర్టీ టూ మెగాపిక్సల్ పంచుల్ కెమెరా అయితే ఇచ్చారు ఇది మీకు సోనీ ఐఎంఎక్స్ సెవెన్ నాట్ నైన్ సెన్సర్ అయితే ఇచ్చేశారు అనమాట రెండు మీకు ఎయిదర్ మెయిన్ కెమెరా మీకు ఫ్రెండ్స్ కావచ్చు బ్యాక్సర్ కావచ్చు రెండు ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ ప్రాసెస్ సారీ ఈ యొక్క కెమెరాసే సెన్సర్స్ యూజ్ చేస్తారు కాబట్టి మీకు ముఖ్యంగా ఫోటోగ్రఫీ కోసం వీడియోగ్రఫీ కోసం కావాలనుకున్న వాళ్ళు రెండు మొబైల్స్ బీభచ్చంగా ఉంటాయి ఇక్కడ కెమెరా పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి అల్ట్రావాడింగ్ లెన్స్ మొత్తం ఎక్కువగా యూజ్ చేసే డెఫినెట్లీ ఓపో రైనో ఎర్ ప్రో ఫైవ్ జీకి అయితే వెళ్ళాల్సిందే అక్కడ మీకు వేరే చాయిస్ అయితే ఏమీ లేదు అండ్ ఇప్పుడు మనం సిమిలారిటీస్ గురించి చూసినట్టయితే రెండిట్లో మీకు సేమ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ విత్ ఎయిటీ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఈజీగా మీకు వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది ఈవెన్ ఇఫ్ యూ యూజ్ ఇన్ ఏ హార్ సిచ్యువేషన్స్ అండ్ ఎయిటీ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు అరౌండ్ థర్టీ థర్టీ టూ మినిట్స్ కంటే లోపల జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది రెండు మొబైల్స్కి అండ్ అలాగే సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది రెండు మొబైల్స్కి ఎయిట్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎమ్ జాక్ అయితే ఏమీ ఉండదు అన్నమాట ఇది దీని యొక్క డీటెయిల్స్ గురించి చూసినట్లయితే ఒప్పు రేను ఎయిట్ బెట్రా ఎయిట్ ప్రో బెటరా అంటే రెండిట్లో మనకు యొక్క రెస్పెక్ట్ ప్రైస్ బట్టి రెండు మనకు చాలా అద్భుతంగానే ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ వీటిపైన నాకు ఒపీనియన్ చెప్పాలనిపిస్తే మాత్రం ఒప్పో రీ ఎయిట్ ప్రో ఏదైతే ఉందో నలభై ఆరు వేలు అయితే తీసుకొచ్చారు ఇది టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్కి అయితే సరిపోతుంది పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాకపోతే బేస్ అండ్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బిల్లు ఇలాంటివి అయితే ఏమీ తీసుకురాలేదనమాట ఇది ఒక నెగిటివ్ ఇష్యూ కిందకి అయితే కనిపించింది మనకు బేస్ అండ్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తీసుకొచ్చింటే ఏ నలభై రెండు వేలు ఈ రకంగా అయితే అయ్యి ఉండేది ఎనిహో దీంట్లో ఆఫర్స్ కూడా మనకు తొందరలో తీసుకొస్తున్నారు కాబట్టి మీరు డెఫినెట్లీ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ యూజర్స్ అయితే ఒకవేళ మీరు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు యూజర్స్ కాకపోయినట్టయితే డెఫినెట్లీ అలాంటి వాళ్ళని ఎవరినోటి వెతికైతే పెట్టుకోండి అండ్ మొబైల్స్ మాత్రం చాలా అద్భుతంగానే ఉన్నాయి అండ్ ఇంకోటి రెండు మొబైల్ డిజైన్ మాత్రం ఇంకా కెవ్వు కేక డిజైన్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఇంకోటి మేజర్ డిఫరెన్స్ ఇక్కడ రెండు మొబైల్స్ని వేరీ చేసేది ఏమంటే ఒక మొబైల్ స్లిమ్నెస్ అనే చెప్పాలి మీకు ఒప్పు రీనో ఎయిట్ ప్రో ఏదైతే ఉందో ఒప్పో రీనో ఎయిట్ కంటే చాలా స్లిమ్గా ఉంటుంది అనమాట ఇది ప్రో మోడల్ అయినప్పటికీ దానికంటే వన్ ఎలా వేరే కంటే చాలా స్లిమ్గా ఉంటుంది ఇది ఒక ప్లస్ పాయింట్ అండ్ రెండు చూసినట్టయితే అయితే అరౌండ్ మీకు వన్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట సో రెండు వచ్చేసి చాలా లైట్ వెయిట్గానే ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓవర్ ఓవరాల్గా ఒప్పో రేను ఎయిట్ అండ్ ఎయిట్ ప్రో అయితే ఇంకా చాలా అద్భుతమైన స్పెక్స్తో తీసుకుని రావడం అయితే జరిగింది డెఫినెట్లీ ఒక పవర్ ప్యాక్డ్ మొబైల్స్ అనేవి చెప్పాలి అండ్ నెక్స్ట్ మనం జంప్ చంపుపోదాం ఈ యొక్క ఒప్పో ప్యాడ్ ఎయిర్ ఫోర్ జీ మొబైల్ సారీ ఈ యొక్క ప్యాడ్ గురించి ఇది వచ్చేసి మనకు ట్యాబ్లెట్ అనమాట ట్యాబ్లెట్లో ఫైవ్ జీ రావాలని అనేసి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది అండి అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే అయితే దీంట్లో మీకు రెండు కాల్ఫర్షేషన్స్తో అయితే వచ్చింది ఫోర్ జీబీ సిక్స్ ఫోర్ జీబీ అండ్ ఫోర్ జీబీ వన్ ట్వంటీ జీబీ దీంట్లో సిక్స్ జీబీ ర్యామ్ మోడల్ అయితే ఏమీ ఉండదు ఫోర్ జీబీ సిక్స్ ఫోర్ జీబీ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ త్రీ ప్లైన్ రూపీస్కి అండ్ ఫోర్ జీబీ వన్ థర్టీ ఎయిట్ జీబీ నైన్టీన్ థౌసండ్ త్రిప్ నైన్ రూపీస్కి అయితే లాంచేశారు దీనికి సంబంధించిన ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో ఈ నెల జూలై ట్వంటీ థర్డ్ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది సో ముందుగా దీని యొక్క స్లిమ్నెస్ అండ్ దీని యొక్క వెయిట్ గురించి మొత్తం అయితే మీకు సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది సారీ టాబ్లెట్ థిక్నెస్ చాలా స్లిమ్గా ఉంటుంది ఫోర్ ఫార్టీ గ్రామ్స్ ఈ యొక్క వెయిట్ అయితే ఉంటుంది అన్నమాట ట్యాబ్లెట్కి సో డెఫినెట్లీ ఫామ్ ఫ్యాక్ పరంగా ఇది కూడా చాలా స్లిమ్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ దీంట్లో ప్రొసర్ విషయం కోసం మీకు స్నాప్డ్రాగన్తో వచ్చిన కోల్కామ్ స్నాప్డ్రాగన్ సిక్స్ ఎయిటీ ఫోర్ జీ ప్రాసర్ అయితే ఇచ్చారు ఇది కూడా గేమింగ్ కోసం బాగా ఉంటుంది ముఖ్యంగా ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మూర్తయిన వన్ జీబీ గల గ్రాఫికల్ గేమ్స్ ఆడే వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి అంటే ఐ మీన్ మీరు కొంచెం బిలో మీడియం సెట్టింగ్స్ వాడితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ డిస్ప్లే మాట్లాడుకున్నట్టయితే మాట్లాడుకున్నట్టు దీంట్లో మీకు టెన్ పాయింట్స్ త్రీ సిక్స్ ఇంచ్ తర్వాస ఫుల్ హెచ్ చెప్పే ఎల్సి డిస్ప్లే విత్ సిక్స్టీ హర్ట్స్ స్మూత్ రిఫ్రెషర్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట డిస్ప్లే కూడా చాలా బాగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ దీని ఒక కెమెరా విషయాన్ని కోసం మీకు ఒక ఫ్రెండ్స్ అంటే ఎయిట్ మెగాపిక్సల్ ఇచ్చారు సారీ ఎయిట్ మెగాపిక్సల్ బ్యాక్ సైడ్ ఇచ్చారు ఫ్రెండ్స్ అంటే ఫైవ్ మెగాపిక్సల్ అయితే ఇచ్చారనమాట ఇక సెన్సర్స్ కూడా మనకు వచ్చేసి హెచ్ఐ ఎయిట్ ఫోర్ సిక్స్ బ్యాక్ సైడ్ సెన్సర్ ఇచ్చారు హెచ్ఐ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫ్రెండ్ సైడ్ సెన్సర్ అయితే ఇచ్చారు మనకు ఏ రకంగా సోనీ ఐఎంఎక్స్ సెన్సార్స్ ఉంటాయి ఇది కూడా ఇందులో అదే రకంగా అయితే ఉంటాయి అండ్ దీంట్లో చూసినట్టయితే ర్యామ్ సిక్స్ జీబీ ర్యామ్ మోడల్ అయితే ఏమీ ఉండదు మీరు చచ్చినట్టు ఇంకా ఫోర్ జీ అయితే తీసుకోవాల్సింది అక్కడ మీకు వేరే చాయిసెస్ అయితే ఏమీ లేవు అండ్ దీని యొక్క బ్యాటరీ విషయం కోసం మీకు సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మిలియా పర్ బ్యాటరీ విత్ ఎయిటీన్ వార్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఎయిటీన్ వాట్స్ అనేది దీనికి చిన్నది కాదు చాలా బిగ్ నెగిటివ్ ఇష్యూ అనే చెప్పాలి మనకు బేసర్ అంటే పదిహేడు వేలు అయితే ఉంది అట్లీస్ట్ థర్టీ త్రీ వాట్స్ వచ్చింటే కొంచెం బెటర్మెంట్గా అయితే అయ్యి ఉండేది అవి డిస్ప్లే పెద్దగా ఉంది కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగా ఉంటుంది కాకపోతే ప్రైస్ మొత్తం లిటిల్ బిట్ హైయర్ సైడ్ అయితే ఉందన్నమాట అండ్ ఎయిటీన్ వర్డ్స్ అనేది కొంచెము ఇదైతే కలిగిస్తుంది కష్టాన్ని అండ్ దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫోర్ స్పీకర్స్ అయితే ఇచ్చారు మీకు ముఖ్యంగా లౌడ్ స్పీకర్ కావాలనుకున్న వాళ్ళు కూడా యొక్క టాబ్లెట్ అంటే ఏదైతే ఈ యొక్క ఒప్పోప్యాడ్ ఏరియా ఉందో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అండ్ లాస్ట్ వాట్ నాట్ లీస్ట్ దీని యొక్క ప్రైస్ గురించి చూసినట్టయితే ప్రైస్ ఇది కూడా పర్లేదు డీసెంట్గానే ఉంది ఒకవేళ మీకు ఆఫర్లో ఏ పద్నాలుగు వేలకు వస్తే డెఫినెట్లీ యొక్క మొబైల్ అయితే తీసుకోండి కాబట్టి దీంట్లో సిమ్ వేరియంట్ తీసుకొచ్చింటే బాగా ఉండేది కాకపోతే వైఫై మోడల్స్ మాత్రమే వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది అండ్ లాస్ట్ వాట్ నాట్ లాస్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో ఎంకో ఎక్స్ టూ అయితే లాంచ్ చేస్తారు దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు టెన్ థౌసండ్ త్రీ ప్లన్ రూపీస్ అయితే పెట్టారు అంటే పదకొండు వేలకు అయితే అనమాట సో ఇది కూడా పర్లేదు కాబట్టి దీనికి సంబంధించిన రివ్యూ గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఈ యొక్క ఒప్పో రీనో ఎయిట్ సిరీస్ విత్ ఒప్పో ప్యాడ్ ఎయిర్ అలాగే ఒప్పో ఇంకో ఎక్స్ టూ గురించి లేదు మీకు ఈ యొక్క మొబైల్స్ ఈ యొక్క ప్రోడక్ట్స్ పైన ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ